మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఏమైనా చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పారు, రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా అన్నారు. అసలు ఇప్పటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేత్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము సరి చేశారు. దాంతో ఏదైనా జరిగిందా, ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, ఏమీ లేదు, సంత శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరు కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు, పింఛన్లు 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. అలాగే ఈ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా, ఏదో డ్రగ్స్ మాఫియా, గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు. అలాగే ఒక ఇళ్ళ మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే, ఇది మనకు కర్మ కాకపోతే బాధురు బాధురు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. అలాగే మనం ఎక్కడికి చూస్తే, ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాడ్ మాఫియా అని, ల్యాండ్ మాఫియా అని ఇష్టొచ్చినట్టు వాళ్ళు జనం ఒక ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే హత్యా రాజకీయం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఇవాళ 5 కోట్ల తెలుగు వాళ్ళ ఆంధ్రుల యొక్క కలలు కన్న రాజధాని అమరావతి గురించి దాని ఊసలేదు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారో, వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేపడితే ఎక్కడ పడితే వాళ్ళకి అడ్డంకులు కలిగించడం, వాళ్ళ ఉద్యమాన్ని నిలిపేయడం ఇష్టరాజ్యంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే కనీసం వాళ్ళు రైల్వే జోన్ తీసుకొస్తా ఉన్నారు, దాంట్లో విఫలమయ్యారు. సరే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, అందులో విఫలమయ్యారు. కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రాబెట్టుకోలేని పరిస్థితిలో ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని నిజాలు తెలియాలి జనానికి.